నెక్స్ట్ రబ్బర్ రోలర్ షెల్లర్. ఈ రబ్బర్ రోలర్ షెల్లర్ వచ్చేసి దీనిపైన సమాన పొడవు గల వేగాలతోటి వ్యతిరేక దిశలో తిరుగు, సారీ, ధాన్యపు గింజలు అనేటి హ్యాపర్ ద్వారా లోపలికి పంపిస్తాం. రబ్బర్ రోలర్ ఈ రోలర్ షెల్లర్లో హ్యాపర్ ద్వారా ధాన్యం గింజలు లోపలికి పంపిస్తాం. దీని లోపల రెండు సమాన పొడవు కలిగి ఉండి, సమాన వ్యాసాన్ని కలిగి ఉండి, వివిధ వేగాలతో తిరుగు రెండు రబ్బర్ రెండు వివిధ వేగాలతో వ్యతిరేక దిశలో తిరుగు రబ్బర్ రోలర్స్ వాటి ఒత్తిడి అనేది ఒత్తిడి ద్వారా ఆ గింజల యొక్క పై పొర అనేది ఓడిపోయి ధాన్యం అదే తవుడు అండ్ ఒక పొర అండ్ రైస్ అనేది సపరేట్ అవ్వడం జరుగుతుంది. అయితే రెండు రోలర్ల మధ్య వేగం ఎంత ఉంటుంది? 1:0:8 నిష్పత్తిలో ఉంటుంది. అనగా ఒక రోలర్ మరొక రోలర్ కంటే వేగంగా తిరుగుతుంది. ఒకటి నెమ్మదిగా తిరుగుతుంది, ఒకటేమో వేగంగా తిరుగుతుంది. అయితే ఇవి ఇలా తిరిగి అరిగిపోయినప్పుడు ఏం చేస్తాం? ఖరీదును బట్టి మనం ఖరీదును రెండు కొనే అంత ఖరీదు ఉండకపోవచ్చు. కాబట్టి ఒక వేగంగా తిరిగేదాన్నేమో తక్కువ తిరిగేదాని వైపు, తక్కువ తిరిగేదానిమో వేగంగా తిరిగేదే వైపుకు మార్చుకోవచ్చు. అయితే కావున ఈ రోలర్ యొక్క వ్యాసం ఎంత ఉంటుంది? 22 to 26 సెంటీమీటర్స్, ఎక్కువగా కాకుండా ఉండగలం. రోలర్ల యొక్క వ్యాసాన్ని ఎంత ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి, 22 to 25 సెంటీమీటర్స్. ఈ రోలర్ల యొక్క పొడవు 150 to 200, 150 to 200 సెంటీమీటర్ల యొక్క పొడవు ఉండాలి. రోలర్లపై బిగించడం రబ్బర్ యొక్క మందం 2 to 3 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అయితే దీనివల్ల లాభం ఏంది? ఈ విధానంలో ఒక పొరను తొలగించినప్పుడు బియ్యపు గింజ అనేది పెరగదు, బియ్యపు గింజ పైన ఒక తవుడు పొరను కూడా హాని కలగదు. అవసరమైన జల్లెడ ద్వారా ఊకను బియ్యపు గింజలను వేరు చేసుకోవచ్చు. రాయి మొదలుకొని ధాన్యంలో వచ్చినటువంటి బియ్యాన్ని కానీ షెల్లర్లకు కానీ హాని అనేది కలగదు. నెక్స్ట్ బియ్యం యొక్క పాలిష్ చేయడం, బియ్యాన్ని పాలిష్ చేసుకోవడం. ఊక తీసిన బియ్యం పైన ఉన్న తవుడు పొరను తీసేసి తెల్ల బియ్యం వచ్చేటట్లు చేయడం. దీనికి ఉపయోగించే యంత్రాలను రైస్ వైట్నర్ అని అంటారు. ఈ పద్ధతిని బియ్య పాలిష్ పద్ధతి లేదా తెల్లగా వచ్చినట్లు చేయు పద్ధతి అని అంటారు. అయితే యంత్రాల యొక్క రకాన్ని బట్టి 3 రకాల యంత్రాలు అనేవి ఉన్నాయి. ఒకటి గ్రేడింగ్ టైప్, ఒకటి ఫిక్షన్ టైప్, అండ్ కాంబినేషన్ ఆఫ్ గ్రైండ్ అండ్ ఫిక్షన్ టైప్. గ్రేడింగ్ టైప్ అంటే ఏంది? సానరాతితోటి అరగదీయ విధానం. అంటే దీని అందు సిలిండర్ యొక్క వేగం 900 చుట్లు వరకు ఉంటుంది. 900 చుట్లు అనేది తిరుగుతుంది. సిలిండర్ యొక్క వేగం 900 చుట్లు అనేది తిరుగుతుంది. గింజ పైన ఒత్తిడి 200 గ్రాములు/సెంటీమీటర్స్ ఉంటుంది. గింజ పైన ఒత్తిడి ఎంత ఉంటుంది? 200 గ్రామ్స్ అని ఉంటుంది. సిలిండర్కు అమర్చబడే విధానాన్ని బట్టి 2 రకాలు విభజించవచ్చు. ఒకటి వర్టికల్ కోన్ రైస్ వైట్నర్ యంత్రం, సెకండ్ హరిజెంటల్ కోన్ రైస్ వైట్నర్ యంత్రం. అయితే వర్టికల్ వచ్చేసి, నెక్స్ట్ ఫిక్షన్ టైప్, రాపిడ్ వలన జలుగు యంత్రాన్ని ఫ్రిక్షన్ టైప్స్ అంటాం. ఈ విధానం నుండి సిలిండర్ యొక్క వేగం 300 చుట్లు వరకు ఉంటుంది. 300 చుట్లు తిరుగుతుంది. గింజపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అనగా 500 గ్రామ్/సెంటీమీటర్స్ ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ గ్రైండింగ్ అండ్ ఫిక్షన్ టైప్, వర్టికల్ కోన్ రైస్ వైట్నర్. అయితే ఇందులో పోత ఇనుముతో తయారు చేయబడిన తిప్పబడిన శంఖాకారపు రోలర్ నిలువుగా ఉన్న ఎరుసుపైన అమర్చబడి ఉంటుంది. శంఖాకారపు రోలర్ నిలువుగా ఉన్న ఎరుసుపైన అమర్చబడి ఉంటుంది. రోలర్పై గరుకుగా ఉన్న సానరాతి ముక్కలు మిశ్రమం పూత పూయబడి ఉంటుంది. సానరాతి ముక్కల మిశ్రమం పూత పూయబడి ఉంటుంది. రంధ్రాలు కలిగి ఇరుసుతో సహా రంధ్రాలు కలిగిన మందం గల ఇనుముతోటి తయారు చేయబడిన పదార్థం అనేది ఉంటుంది. ఇలా అయితే ఊక తీసిన బియ్యాన్ని హ్యాపర్ అక్కడి నుంచే రోలర్ మరియు క్రిబ్ల మధ్య దూరం రోలర్ల వేగంలో తిరిగే విధంగా అండ్ బియ్యంని బయటకి ఈడ్చబడుతుంది. అంటే ఊక తీసిన బియ్యాన్ని హ్యాపర్ నుంచి అక్కడి నుంచి రోలర్ మరియు క్రిబ్స్ల మధ్య పడవేయడం జరుగుతుంది. రోలర్ నుంచి క్రిబ్స్ మధ్య పడవేయబడి అక్కడి నుంచి బయటకు అనేది ఈడ్చబడుతుంది. అయితే గింజకు గింజకు మధ్య దూరం అనేది
కొంచెం వేరు వేరుగా ఉంటుంది. నెక్స్ట్ గింజకు మరియు రోలర్ల మధ్య దూరం అనేది ఉండే విధంగా అరేంజ్ చేయబడింది. నెక్స్ట్ గింజకు కృష్ణకు రాపిడి వలన తౌడు యొక్క పొర వేరు చేయబడుతుంది. అంటే గింజకు మరియు కృష్ణకు మధ్య రాపిడి వలన తౌడు పైన పొర అనేది వేరు చేయబడుతుంది. అండ్ గ్రిప్స్ యొక్క రంధ్రాల ద్వారా వెలుపలికి బయటకు వస్తుంది. గ్రిప్స్ రంధ్రాల ద్వారా ఒకవైపు ఏమో బియ్యం బయటకు వస్తుంది, ఒకవైపు ఏమో తౌడు అనేది బయటకు వస్తుంది. విరగని బియ్యం ఒకవైపుకు, విరిగిన ఒక పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ హారిజంటల్ రైస్ వైట్నర్. ఇది దాదాపు హ్యాలర్ వలె ఉంటుంది. ఇది కూడా దాదాపు హ్యాలర్ వలె ఉంటుంది. సాలిడ్ రోలర్ తోటి గరుకుదనం కలిగిన సానరాతి పూత పోయబడి ఉంటుంది. అయితే హ్యాలర్లో మాదిరి ఇనుప కడ్డీలు అనేవి ఉండవు. ఒక రోలర్ మరి ఒక ఖాళీ సిలిండర్లోనికి తిరుగుతుంది. సిలిండర్ రంధ్రాల గల మరియు ముందు ఇనుప రేకులతో తయారు చేయబడి ఉంటుంది. ఈ రోలర్ నాకు పైభాగము హ్యాపర్ అమర్చబడి ఉంటుంది. హ్యాపర్ దిగువ భాగంలో బియ్యం యొక్క పరిమాణం కంట్రోల్ చేయడానికి వీలుగా ఒక కంట్రోలర్ అని ఉంటుంది. ఏమవుతుంది, బియ్యం హ్యాపర్ నుంచి వెళ్ళి సిలిండర్ నున్న స్క్రూ మరల పైన పడుతుంది. అయితే రోలర్లు ఇనుప రేకుల మధ్యకు నెట్టబడతాయి. ఈ విధంగా రోలర్లు వేగంగా తిరగటం వల్ల బియ్యం పైన రాపిడి అనేది కలిగించి రోలర్ చుట్టూ ఇడ్చబడుతుంది. తేలికగా బియ్యాన్ని వేరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేరు చేయబడిన క్రిప్స్ యొక్క రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. తెల్లని బియ్యం గ్రేడర్ల పడి పగిలిన ఒకవైపుకు వేరు చేసుకోవచ్చు. అయితే నిమిషానికి సిలిండర్ యొక్క వేగం నిమిషానికి 800 చుట్లు అనేది తిరగడం జరుగుతుంది. 800 చుట్లు తిరుగుతుంది. నెక్స్ట్ హెల్లర్ అంటే గజస్తూపాన్ని కలిగి ఉంటుంది, ఘనస్తూపం ఉంటుంది. ఇందులో ఘనస్తూపం అనేది ఉంటుంది. ఈ స్థూపం పైన కొంచెం ఎత్తు వరకు మందం ఇనుప కడ్డీలు 6 నుంచి 8 వరకు అమర్చబడి ఉంటాయి. కడ్డీలు ఉపరిభాగాన గరుకు సాన పదార్థం పుయ్యబడి ఉంటుంది. కడ్డీల పొడవు సిలిండర్ పొడవులో 3/4 వంతు మాత్రం ఉంటుంది. మిగతాది 1/4 వంతు స్క్రూ నుంచి తాడు మరియు మర వంటివి ఏర్పాటు చేస్తారు. అయితే సిలిండర్ నిమిషానికి 700-800 చుట్లు తిరుగుతుంది. సిలిండర్ స్థిరము మరియు ఖాళీ ఉన్న మరి ఒక్క స్థూపంలో తిరగడం జరుగుతుంది. ఖాళీ సిలిండర్ కింది భాగాన ఒక అర్ధచంద్రాకారపు జల్లెడ అమర్చబడి ఉంది. ఈ జల్లెడ ద్వారా వేరు చేసుకోవచ్చు. జల్లెడ పైన 1.5 to 7.5 mm సైజులో రంధ్రాలు అనేవి ఇటు ఉంటాయి. అంటే దీని అందు ఘనస్తూపము 5 HP మోటార్ తోటి తిప్పబడుతుంది. ధాన్యం సిలిండర్ స్క్రూ తాడు మధ్య భాగంలో పడినప్పుడు ధాన్యాన్ని ఖాళీ సిలిండర్ మరియు ధాన్యము రెండు సిలిండర్ల మధ్యకు నెట్టివేయబడుతుంది. అదేవిధంగా మధ్యకు వచ్చిన ధాన్యం రాపిడి అనేది కలుగుతుంది. ఈ రాపిడి గింజకు రాసుకున్నప్పుడు గింజ ఖాళీ సిలిండర్నకు రాసుకోవటం వలన అండ్ గింజ స్థూపాకార బద్దలు కలుసుకోవడం వల్ల రాపిడి అనేది ఏర్పడుతుంది. గింజను రాసుకున్నప్పుడు రాపిడి ఏర్పడుతుంది. నెక్స్ట్ గింజ మరియు ఖాళీ సిలిండర్ రాసుకున్నప్పుడు రాపిడి ఏర్పడుతుంది. నెక్స్ట్ గింజ స్థూపాకార బద్దలను కలిగినప్పుడు రాపిడి ఏర్పడుతుంది. అందువలన ఊక పొరివారు కొంతవరకు తాడు వేరు చేయబడి బియ్యం బయటకు అనేది వస్తుంది. ఊక బ్లోయర్ల ద్వారా వేరు చేయబడుతుంది. అండ్ బియ్యం జల్లెడ పైన పడి ఒక పక్కకు విరగనివి ఒక పక్కకు విరిగిన ధాన్యం అనేది విరిగిన బియ్యం అనేది వస్తాయి. అయితే దీనివల్ల లాభాలు నష్టాలు, ఇది చాలా ఖరీదు చాలా తక్కువ. నష్టమైంది, దీన్ని పనిచేయటకు ఖర్చు అనేది ఎక్కువ. వీటిని స్థానికంగా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ నష్టం, విరిగిన బియ్యం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ తక్కువ స్థలం ఆక్రమిస్తుంది. లాభమైంది, తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని బియ్యం పాలిష్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే నష్టం, ఊక పొరలో పాటు కొంతవరకు తౌడు కూడా వేరు చేయబడుతుంది. ఒక పొరతో పాటు కొంతవరకు తౌడు కూడా వేరు చేయబడుతుంది.